తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. నల్గొండ జిల్లా నుంచి కేసుకు సంబంధించిన మూలాలు బయటకు వస్తున్నాయి. నల్గొండ జిల్లాలో ఓ సీఐ కీలకంగా వ్యవహరించగా తాజాగా మరో ఇద్దరు కానిస్టేబుళ్ల వ్యవహారం బయటకు వచ్చింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. ఫోన్ ట్యాపింగ్లకు సంబంధించి నల్గొండ జిల్లాలో కూడా మూలాలు ఉన్నాయని చెప్పేసి బయటపడ్డటువంటి నేపథ్యంలోనే ఒక్కసారిగా జిల్లా వ్యాప్తంగా ఒక ఉలికిపాటు గురైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నల్గొండ జిల్లాలో ప్రస్తుతం ఈ ఉదంతంలో ఇద్దరు కానిస్టేబుల వ్యవహారం కూడా బయటకు వచ్చినట్టు కూడా మనకైతే సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇద్దరు కానిస్టేబుల్ను కూడా హైదరాబాద్ ఈస్ట్ జోన్ పోలీసులు కూడా అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఆ ఇద్దరు కానిస్టేబుల్ కూడా నల్గొండ జిల్లాలో టాస్క్ ఫోర్స్ విభాగంలో పనిచేస్తున్నారు. ఆ పనిచేస్తున్నటువంటి నేపథ్యంలోనే జిల్లాకు సంబంధించినటువంటి రాజకీయ నాయకులతో పాటు బడా వ్యాపారులు, డ్రగ్స్ దందా చేస్తున్నటువంటి వ్యాపారులతో పాటు గంజాయి సరఫరా చేస్తున్నటువంటి వ్యక్తుల నుంచి రేషన్ దందా చేస్తున్నటువంటి వ్యక్తులతో పాటు రియల్ ఎస్టేట్ చేసే అక్రమ వెంచర్లు ఏర్పాటు చేసి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నటువంటి రియల్టర్ల నుంచి ఇటు పేకాట ఆడుతూ లక్షల రూపాయలు చేతులు మారుస్తున్నటువంటి మాఫియా నుంచి కూడా భారీ స్థాయిలో వసూళ్లకు పాల్పడ్డట్టు కూడా తేలినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇద్దరు కానిస్టేబుల్లు ఒకవైపు వసూలు చేస్తేనే మరోవైపు జిల్లాలో కొంతమంది మహిళలకు సంబంధించినటువంటి ఫోన్లకు కూడా ట్యాప్ చేసి వాళ్ళని కూడా వేధింపులకు గురి చేశారని చెప్పేసి కూడా బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలోనే తీవ్ర కలకలం అయితే రేపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ మొత్తం వ్యవహారం తాజాగా బయటకు వచ్చినప్పుడు కూడా గత 2 సంవత్సరాల నుంచి కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది నడుస్తుందని చెప్పేసి కూడా సమాచారం అయితే అందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే గత ఉప ఎన్నికల సమయం నుంచే టాస్క్ ఫోర్స్ సంబంధించినటువంటి కానిస్టేబుల్ ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పాత్ర పోషించారని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఈ మొత్తం వ్యవహారంలో నల్గొండతో పాటు హైదరాబాద్ నల్గొండ నానుకున్నటువంటి 3 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నేతలతో పాటు రియల్టర్లు, ఇతర బడా వ్యాపారుల ఫోన్ ట్యాప్ చేశారు. అటు పాలమూరుకు సంబంధించినటువంటి రాజకీయ నేతలతో పాటు వ్యాపారులు కూడా ఫోన్ ట్యాప్ చేసినట్టు కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంలో ఇద్దరు కానిస్టేబుల్ని ప్రస్తుతం అయితే హైదరాబాద్ ఈస్ట్ జోన్ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారని చెప్పేసి సమాచారం అందుతుంది. మరోవైపు ఈ మొత్తం వ్యవహారంలో ప్రస్తుతం నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలో సీఐగా పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తి కూడా కింగ్ పిన్ గా ఉన్నారని చెప్పేసి కూడా ప్రస్తుతం అయితే బయటకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆయనను కూడా గత 15 రోజుల క్రితమే పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేసినట్టు కూడా తెలుస్తుంది. టాస్క్ ఫోర్స్ లో పనిచేస్తున్నటువంటి కానిస్టేబుల్తో పాటు సీఐ కూడా ప్రస్తుతం అయితే అసమ్ ఉన్నట్టు తెలుస్తుంది. మరొక 4 కానిస్టేబుల్ కూడా ఇందులో పాల్పంచుకున్నారని చెప్పేసి కూడా ప్రస్తుతం అయితే సమాచారం అందుతున్నటువంటి నేపథ్యంలోనే త్వరలో ఆ 4 కూడా విచారణకు పిలిచేటువంటి అవకాశం ఉన్నదని చెప్పేసి తెలుస్తుంది. శ్రీనివాసరావు, పాశం అశోక్ రెడ్డి, సాక్షి టీవీ, రవీంద్రనగర్.